సుదీర్ఘమన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైన సందర్భంగా జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని మంత్రి మండలి నిర్ణయించింది. హైదరాబాద్ లో కేబినెట్ సమావేశం జరిగింది. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని కేబినెట్ సూచించింది. అకాల వర్షాలతో తడిసిన మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 36 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దానికి సంబంధించి 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు కూడా జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే సీజన్ నుంచి సన్నవడ్లకు బోనస్ 500 చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. పట్టభద్రులందరూ తమ వైపున్నారని, ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ బీజేపీ తమకు పోటీయే కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గం హుజూర్ నగర్ లో ప్రచారం నిర్వహించారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 32 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారని ఉత్తమ్ వివరించారు. ఎన్నికలున్నా లేకున్నా నిత్యం పాలేరు ప్రజల మధ్య ఉంటానన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రజల వద్దకే సీనన్న కార్యక్రమంలో భాగంగా ఆయన నేలకొండపల్లి మండలంలోని గ్రామాలను సందర్శించారు. పాలేరు నియోజకవర్గ ప్రజలకు పెద్ద కొడుకుగా ఉంటారని హామీ ఇచ్చారు. తాను చేపడుతున్న పనులు చూస్తున్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో తాను ప్రచారం చేయకపోయినా తనను గెలిపించుకుంటారని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో 24 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేశారని తెలిపారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని విస్మరించిందని, ఒక్కరికి కూడా రైతు భరోసా, రైతు బంధు అందలేదని కేటీఆర్ తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ జరపడాన్ని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఖండించారు. గతంలో అలా జరిగిన దాఖలాలు ఎన్నడూ లేవని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులను మోసం చేసిందని దేవరకొండలో అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్న హామీ ఏమైందని హరీష్ రావు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 3 డిఏలు విడుదల చేస్తామన్న హామీ అమలు కాలేదని గుర్తు చేశారు. నిరుద్యోగులకు 4,000 రూపాయల వృత్తి ఇస్తామని, 1 రూపాయి కూడా కాంగ్రెస్ సర్కార్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతోందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 డిఏలు ఇచ్చింది, రాష్ట్ర సర్కార్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లు వేయించాలని స్కూలు, కాలేజీ యాజమాన్యాలను మంత్రులు బెదిరిస్తున్నారని ఈటెల ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే వారిని గెలిపించాలని వెంకటరామరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు జూన్ 3 వరకు పొడిగించింది. ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ కోర్టు రిమాండ్ను జూన్ 3 వరకు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కవితను అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో గత వారం జరిగిన దాడుల్లో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ను పోలీసులు అట్టుకున్నారు. జైనూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యేను అనుమతించలేమని పోలీసులు తెలిపారు. పోలీసుల తీరును ఏకపక్షంగా ఉందని హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘమన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.